కోనా గారికి పరిచయం అయ్యాను ఆఫ్టర్ సైనింగ్ ఇయర్. సో నాకు ఫస్ట్ ఎందుకు నేను సైన్ చేశానంటే ఈ క్యారెక్టర్ కోసం. ఈ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్ ఉంది ఇది. సో ఈ క్యారెక్టర్కి కాంప్లికేటెడ్ యా ఆడియన్స్ కి చాలా ఉంది కాంప్లికేషన్స్. చూస్తే అనుకుంటారు వాళ్ళు అది యా ఇది ఉండొచ్చు ఎవరు ఉండొచ్చు అక్కడ కానీ వాళ్ళు చెప్పుకోలేరు అలాంటి క్యారెక్టర్ ఇది. యా సో ఈ క్యారెక్టర్ కోసం యాక్సెప్ట్ చేశాను. ఎలా ఉందంటే ఈ క్యారెక్టర్కి షీఈస్ ఇన్ అ వెరీ హ్యాపీ ఫ్యామిలీ and she's having an extra marital affair. Extra? Marital affair. Okay. Yeah, so దాని మీద నడుస్తూ ఉంటుంది. చూడాలి నేను నా క్యారెక్టర్ పేరు వచ్చేసి ఫారూక్ గారు. సో తను కథ చెప్పినప్పుడు అసలు అంటే తను నాకు ఆల్మోస్ట్ మొత్తం కథ చెప్పిన ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ గురించి చెప్పినప్పుడు ఎందుకో నాకు బాగా ఫారూక్ మీదే ఉంటాయి. అంటే ఇదే తీసుకోవాలి ఇదే చేయాలని చెప్పేసి కంపల్సరీగా ఎట్లా చేయాలని చెప్పి సంభవం ఒక గంట రెండు గంటలు ఇట్లా డిస్కషన్ అయిపోయిన తర్వాత సడన్ గా అదే చెప్పేసిండు నువ్వు ఫారూకే చేయాలని చెప్పి. ఇప్పుడు జనరల్ గా మనం చేస్తే ఒక లవర్ బాయ్ క్యారెక్టర్స్ లేకుంటే ఒక రిచ్ కిడ్ క్యారెక్టర్స్ అట్లాంటివి వంద వస్తాయండి కథలు ప్రకారం చూసుకుంటే. కానీ ఒక అవుట్ అండ్ అవుట్ కైండ్ ఆఫ్ వెరీ రిజిడ్ రగ్డ్ మాస్ లాంటి క్యారెక్టర్లు అయితే చాలా తక్కువ పడతాయి కదా. సో దానికోసం అని చెప్పి నేను నాకు బాగా నచ్చింది అని చెప్పి చెప్పినప్పుడు మస్తు అనిపించింది క్యారెక్టర్ అది అందుకే ఇంకా తీసుకున్నా. కట్ చేసి ఏంటంటే ఎక్స్ట్రా మెరిటల్ అయిపోయి నాకు కాబట్టి ఇంకా మంచిగా అనిపించింది అన్నట్టు. ఈ సినిమా అంటే హీరో హీరోయిన్స్ ఆ టైప్ ఫార్మాట్ అసలు కాదండి. మనం యూజువల్లీ హాలీవుడ్ లో చూస్తూ ఉంటాం అందరు క్యారెక్టర్స్ అందరు క్యారెక్టర్స్ కానీ ఒకరు ఒక టైంలో రేజ్ అవుతుంటుంది ఒక క్యారెక్టర్ డౌన్ అవుతుంటుంది. సో బేసిక్గా ఇది హూడ్ అండ్ ఇట్ థ్రిల్లర్స్ అంటాం కదా. అంటే ఎవరు కల్ప్రిట్ ఎవరు ఏంటి అనేది క్లారిటీ ఉండదు. క్లైమాక్స్ లాస్ట్ 30 మినిట్స్ వరకు సినిమా అయితే అర్థం కాదు అంత కన్ఫ్యూజన్. మొన్న ప్రివ్యూ చేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్ కూడా అదే అన్నారు మాకు అసలు చాలా ఎక్సైటింగ్ అనిపించింది లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది అని హోప్ఫుల్లీ అది అంటే ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు చిన్న సినిమాకి పిలవడం కష్టం అవుతుంది ఆడియన్స్ని. మేము థియేటర్ కానీ అట్లీస్ట్ 25 hours ఫిల్ చేయగలిగితే ఫస్ట్ 2 డేస్ కన్ఫర్మ్గా కొడతాం. ఆ 25 hours ఎలా ఫిల్ చేయాలనేది మేము డిస్ట్రిబ్యూటర్లో మేమన్నా కొట్టుకుంటుంది. ఇప్పుడు ఎన్ని ఆఫర్లు పెట్టి పిలవాలా లేదా ఏం చేయాలి వాళ్ళని ఎలా లాగాలి అని అంతేగాని చూసిన వాళ్ళకి నచ్చుతుంది. ఏముందండి మీ చేతిలో ఉన్నది ప్రతి థియేటర్కి ఒక లక్కెట్ పిల్లరా ఒక ఐదారు రాజుగారి కోడిపుల్లాలు పెట్టేసేయండి. ఇప్పుడు ఇంట్లో పెట్టాక అందరూ 100% వస్తారు ఆ బిర్యానీ తింటా కోసమే వస్తారు రాజుగారి కోడిపుల్లాలు స్పెషల్ అని చెప్పేసి ప్రతి స్క్రీన్ లో కనీసం ప్రీవ్యూ షోలు అయినా పెట్టేసి ఒక లక్కెట్ పోయి తీసేసి ఒక 5 ప్యాకెట్లు ఇచ్చేసారనుకోండి ఆ ఇంటి పెట్టి ఫ్యామిలీ మొత్తం హ్యాపీ తింటారు. లేదా ఫ్యామిలీతో వచ్చారనుకోండి ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి ఆ బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ఇంకా హ్యాపీ మేము అలాంటివి ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు చాలా చూస్తున్నాం కదా చాలా సినిమాలు వస్తూ ఉంటాయి ఎలాగా అంటే ఫుడ్ ఇష్టపడిన సార్ నేను యాక్చువల్ నేను కార్పొరేట్ లో వర్క్ చేసిన సార్ 5 ఏళ్ళు చూస్తాను. సో డెల్ కంపెనీలో వర్క్ చేసిన బట్ చిన్నప్పటి నుంచి సినిమా అనేది ఒక పిచ్చి ప్యాషన్ అనేది ఉండేది సార్. ఇక లాస్ట్ కి 1 fine day నేను కోవిడ్ లో డిసైడ్ అయిపోయినా సార్ అంటే ఐ డోంట్ ఫిట్ హియర్ నాకు సినిమాలు కావాలి అని చెప్పి నేను అట్లా స్టార్ట్ చేసిన. ఇవెన్చువల్లీ ఫస్ట్ సినిమాస్ లో చేసిన దాని తర్వాత అట్లా ఒకరి నుంచి ఒకరి రిఫరెన్స్ ద్వారా నేను చేసుకుంటూ వచ్చిన సార్ ఒక వెబ్ సిరీస్ అని ఒక వెబ్ ఫిలిం అని అట్లా చేసుకుంటూ వచ్చిన. నా అదృష్టానికి నేను చేసిన ఒక ఆంథాలజీ సినిమా పంచతంత్ర కథలు అనేది ఆ సినిమాల డైరెక్టర్ గారు మన శివ గారికి ఫ్రెండ్ అన్నట్టు. సో అందులో నా పర్ఫార్మెన్స్ చూసి తను రిఫర్ చేశారు. రిఫర్ చేసినప్పుడు ఇమీడియట్ గా సార్ నా నుంచి 5-6 ఇంటికి అట్లా కాల్ వచ్చింది. 7 ఇంటికి నేను వెళ్ళిపోయినా తన ఆఫీస్ కి వెళ్ళిపోయి కూర్చున్నాను సార్ నాది ఇది ఇది పరిస్థితి నేను ఇట్లా చేసిన అని చెప్పి 2 ట్రైలర్లు 2 వీడియోలు అట్లా చూపించిన. తను కూడా చూసి అసలు ఫస్ట్ లుక్ మ్యాచ్ అవుతా లేదా అని అనుకున్నారు సార్ యాక్చువల్లీ. ఎందుకంటే తనకు కావాల్సిన క్యారెక్టర్కి లుక్ ఏంటంటే ఫుల్లీ బియర్డ్ కొంచెం ఇట్లా కాలుపు ఉండాలి. బట్ ఈవెన్చువల్లీ అది పుల్ ఆఫ్ చేసినాం మేము మొత్తానికి షూట్ టైంకి. బట్ నిజంగా మస్ హ్యాపీ ఉంది సార్ అంటే ఇంత పెద్ద ఆపర్చునిటీ అనేది అంటే ఎక్కడ కార్పొరేట్ అసలు సినిమా అంటే ఏంది తెలియదు ఎవ్వరు లేరు ఒక గాడ్ ఫాదర్ లేడు ఎవ్వరు లేడు
But all of a sudden you come sit here and of course eating a Rajugari Kodi Pulao with you. Thank you. That's a big thing, sir. Your voice, adbhutamga mee voice. Thank you, sir. Okka Telangana bhashalo maatladutaru. Nenu Varangal nunchi sir, andukane naaku Telangana ekku vastadu. So chaala try chestunnaru sir, endukante thana dialogue ichinappudu nenemo Andhra, manavadu konchem Telangana maatadu. Ey, Andhra maatadu. So dialogue enni okati 10 saalu chadina kuda akkada poi itla shoot itla shot vaadi itla cheptunnade Telangana vachestadu annadu. Okay. Ey, cut 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 cut. Enni saalu cheppali neeku ani cheppi maatladu. ఇక్కడికి పదిసార్లు అది 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 అంటే ఇంకో సెక్టర్ ఏ సినిమాలలో కూడా నేను ఇప్పుడు పోయి ఆడిషన్ ఇచ్చిన ఏం చేసిన ఆ తెలంగాణ ఎక్కువ వస్తుంది అన్నట్టు ఇంకా అది వచ్చి 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 అది ఏదో మరి అంటే కైండ్ ఆఫ్ అది ఒక విధంగా పాజిటివ్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ మోర్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఇఫ్ ద గో విత్ నార్మల్ తెలుగు లాంగ్వేజ్ అనుకుంటారు కొంచెం కష్టమవుతుంది కదా సో కొంచెం